గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్ేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కైవల్యామృతపాన శిష్య విభవం స్వారాజ్యపీఠస్థితం శ్రీయాదాటి నరహరి శిష్యతిలకం వేదాంత విజ్ఞానదం ఆత్మానాత్మ వివేకదత్త సువచం శ్రీలక్ష్మణార్యోత్తమం పృథ్వీస్థాన తురీయ మార్గగమనం చైతన్యమూర్తిం భజే. పృథ్వీస్థాన తురీయ మార్గగమనం చైతన్యమూర్తిం భజే. సర్వశాస్త్రంబుల సారంబు బ్రహ్మంబునేనని తెలిపినట్టి గురుడు వేదాంత లక్ష్మణార్యుండు అహం బ్రహ్మాస్మి జ్ఞానముచే మోక్షంబునసగిన అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు నమస్కరింతున్ అట్టి దివ్య సద్గురుని పాద పద్మములకు నమస్కరింతున్. హరిహి ఓం తత్సత్. శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్ల పాద పద్మములకు నమస్కరిస్తూ అస్మద్ గురుదేవులకు మాతాపితరులకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనములు అర్పిస్తూ ఆదిశంకరాచార్యుల పాద పద్మములకు నమస్కరిస్తూ పితామహ పత్రిజీ స్వాముల వారి పాద పద్మములకు నమస్కరిస్తూ జగద్గురు శ్రీకృష్ణ భగవాన్ యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ హరిహి ఓం తత్సత్. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి. భగవద్గీతే భవద్వేషిణీం వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగజ్జోని నౌమి నారాయణం హరిం. గీతాకల్పతరుం భజే భగవతా కృష్ణేన సంరోపితం వేదవ్యాస వివర్ధితం శృతిశిరోబీజం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్యశాఖ మరతి క్షాంతి ప్రవాలాంకితం కృష్ణాంగ్రిద్వయభక్తిపుష్పసురవిం మోక్షప్రదం జ్ఞానినాం మోక్షప్రదం జ్ఞానినాం గురవే సర్వలోకానాం విషజే భవరోగినాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. సర్వలోకశరణ్యాయ లక్ష్మణార్యాయ మంగళం. సర్వలోకశరణ్యాయ వ్యాసరూపాయ మంగళం.
హరిః ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం తత్సత్. భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాదయోగము. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకా పాండవాచైవ కిమకుర్వత సంజయ. అర్జున ఉవాచ 38 ఉవాచ యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అర్జునుడు అడిగాను, యద్యపి ఏతే నా పశ్యంతి లోభః ఉపహత చేతసః కులక్షయ కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. యద్యపి ఏ విధము చేతనైనను లోభోపహత చేతసః లోభముచే నాశనము నొందిన మనస్సు గల ఏతే ఈ దుర్యోధనాదులు కులక్షయకృతం సమూహమును నశింపజేయుటచే చేయబడిన ఈ దోషమును మిత్రద్రోహే మిత్రద్రోహమునందలి పాతకంచ పాపమును నా పశ్యంతి చూడరు. ఏ విధము చేతనైనను లోభముచే నశింపబడిన మనసు గల ఈ దుర్యోధనాదులు సమూహమును నశింపజేసిన దోషమును మిత్రద్రోహమునందలి పాతకమును చూడరు అని భ్రమించిన అర్జునుడు చెప్పెను. ఎందువలనంటే లోభము ఎప్పుడు లోభము మనిషిలో ఉన్నదో ఏ విధము చేతనైనను కూడా అవతలి వారిని హింసించైనా నేను బాగుపడాలన్నటువంటి దురుద్దేశమే లోభత్వము, పిశినారితనము. అంటే నేను సుఖంగా ఉండాలా, అవతలి వారు దరిద్రాన్ని అనుభవించిన దుఃఖాల పాలైనా నాకు నష్టం లేదు అని కోరుకుంటాడు ఈ లోభుడు. కనుకనే అట్టి లోభత్వం కలిగినటువంటి ఈ మనసనే దుర్యోధనుడు సమూహమును నశింపజేసిన దోషమును మిత్రద్రోహమునందలి పాతకమును చూడరు. అంటే భగవంతుని యందు భక్తి కలిగి జీవించాలనుకున్నటువంటి భక్తుల యొక్క వారి యొక్క అనుగ్రహాన్ని గుర్తించలేని కారణము చేతనే మిత్రద్రోహేచ పాతకమును చూడరు. అంటే మనసు ప్రపంచ విషయాలతో కూడి ఉన్నంత వరకు ఆధ్యాత్మిక జ్ఞానము చేతనే మనసు సంపూర్ణముగా పవిత్రమవుతున్నది. ఇట్టి పవిత్రమైనటువంటి మనసు బ్రహ్మమునందు నిష్ట కలిగి ఉండుట చేత వారు పొందేటువంటి ఈ పవిత్రమైన పూజ్యత్వాన్ని ఈ అజ్ఞానముతో ఉండి మనసును చెలింపజేసుకునేటువంటి మనోచపలత్వము గల దుర్యోధనాదులు మిత్రద్రోహమును చూడరు. అంటే తనలో ఉన్నటువంటి ఆత్మసుఖాన్ని ఎప్పుడూ వారు చూడనే చూడరు. ఎప్పుడు వారు ప్రపంచ విషయాల యందు సుఖాన్ని అపేక్షించుట వలన ఈ లోభత్వము చేత అన్నీ కోరుకుంటూ అన్ని విషయాలను అనుభవించాలనేటువంటి ప్రయత్నమే లోభత్వం. ఇవన్నీ యొక్క సుఖాన్ని ఇచ్చినవి కావు అని అజ్ఞానముతో ఉన్నవారు తెలుసుకొనజాలరు. విషయ సుఖములన్నీ కూడా
నాకు సుఖాన్ని ఇస్తున్నవి అనేటువంటి భ్రాంతిలో ఉండడమే ఈ లోభత్వము గల వారి యొక్క మనస్సు ఆ విధంగా విషయ వాసనలను విడువజాలక తనలో ఉన్నటువంటి ఆ మిత్రత్వమును చూడలేరు. భగవంతుని యొక్క స్వరూప జ్ఞానమునందలి తనకంటే వేరుగానటువంటి ఆత్మసుఖమును ఈ లోభత్వములో ఉన్నటువంటి అజ్ఞానజనిత మోహముతో ఉన్నవారు పరమాత్మ సుఖాన్ని పొందజాలరు. కనుక ఈ మిత్రద్రోహమునందలి పాతకమును చూడరు. అంటే దేవుణ్ణి మరిచితే మనము పాపములో పడిపోతున్నాం. అట్టి పాపము చేత మరలా తిరిగి మనము జన్మలకు కారణమవుతున్నటువంటి ఈ పాపమును వారు పోగొట్టుకునే ప్రయత్నము చేయజాలరు. ఎందువలనంటే వారు ఎప్పటికీ ఈ ప్రపంచ సుఖమే విషయ సుఖములని, ఈ విషయ సుఖములన్నీ శాశ్వతమనుకున్నవారు మరి విషయాలలోనే పగలు రాత్రి అనకుండా వాళ్ళు సుఖాన్ని పొందవచ్చు కదా. మరి పగలల్లా అలసిపోయినప్పుడు, ఇంద్రియాలు విశ్రాంతి కోరుకున్నప్పుడు, మనసు విశ్రాంతి కోరుకున్నప్పుడు, శరీరము విశ్రాంతి కోరుకున్నప్పుడు మరి అంతర్ముఖానికి వెళ్ళి లోపల సుఖాన్ని పొందుతున్నాము అంటే లోపల పొంది వచ్చినటువంటి ఆ సుఖము చేతనే మరలా మనము పగటి కాలములో మనం ఏదైనా మనం కార్యము చేయగలుగుతున్నాము. ఈ సర్వేంద్రియములతో కర్మలు మనం చేస్తూ ఉన్నాము. ఒక ఉద్యోగైనా తన ఉద్యోగ కర్మను చేస్తున్నాడు, ఒక వ్యాపారస్తుడైనా తన కర్మను తాను చేస్తున్నాడంటే నిద్రలో సుఖాన్ని పొంది వచ్చిన పిమ్మటనే మరలా మనము వ్యవహారం చేయగలుగుతున్నాము. కానీ మరి తనలో ఉన్నటువంటి శాశ్వతమైన సుఖాన్ని ఎవడు గుర్తించలేడో అతడు తిరిగి మరలా ఈ మనసును చెలింపజేసుకునేటువంటి ఇంద్రియ సుఖాపేక్ష కలిగిన వాడు పాపమునే పొందుచున్నాడు అని ఈ భ్రమించినటువంటి అర్జునుడు చెప్పెను. కాబట్టి మరి ఎప్పుడైతే వీరందరినీ చూసి భ్రమించినాడో అర్జునుడు ఈ విషయాన్ని చెబుతున్నాడు. అందువలననే మరలా 39వ శ్లోకములో అర్జునవువాచ